Hey guys, welcome back to my YouTube channel Telugindi Hadavadi. So ee roju hayya card, physical hayya card manaki ela ostado chupistanu process enti anedi. So first aithe ikkada chupistunnanu kada ID card, adi hayya physical ID card anamata. Cheppalante chaala baagundi, naaku chaala nachindi. Actually digital card unte saripothadi, but physical card kuda kavalsina vaallu vellu apply chesukochu. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. జస్ట్ మనకి మ్యాచ్ టికెట్స్ అవైలబుల్గా ఉంటే చాలు, అండ్ డిజిటల్ కార్డు కూడా ఉంటే చాలు, ఫిజికల్ కార్డ్ ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో మనకి ఇస్తున్నారు. ఫస్ట్ యాక్చువల్గా హయ్య కార్డ్ డిజిటల్ ఉందా లేదా అని ఫస్ట్ ఎంట్రన్స్లో అడుగుతారు. దాని తర్వాత మళ్ళీ మ్యాచ్ టికెట్స్ ఇక్కడ చెకింగ్ చేస్తున్నారు. అక్కడ వచ్చేటప్పుడు మనకి టోకెన్ ఇస్తారన్నమాట. సో ఆ టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తే అప్పుడు మనం డెస్క్కి వెళ్ళి డెస్క్ టోకెన్ నెంబర్తో డెస్క్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఏ డెస్క్ అయితే ఆ డెస్క్కి వెళ్ళి మనం మన డిజిటల్ హయ్య కార్డ్ చూపిస్తే క్యూఆర్ కోడ్ ఉంటుంది కదంటే అది వాళ్ళు స్కాన్ చేసుకుని ఇమీడియట్గా అప్పటికప్పుడే ఫిజికల్ హయ్య కార్డ్ కూడా ప్రింట్ చేసేసి ఇచ్చేస్తారనమాట. సో ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 40 డెస్క్ వరకు ఉన్నాయి. సో లైక్ ఇమీడియట్గా నెక్స్ట్ ఆఫ్టర్ వన్ అలా వచ్చేస్తున్నాయి అన్నమాట టోకెన్ నెంబర్స్. మాది జస్ట్ ఒక 2-3 మినిట్స్లో వచ్చేసింది, అండ్ మనం వెళ్ళి కొంచెం వెతుక్కుని చూసేసరికి ఆల్మోస్ట్ జస్ట్ టెన్ మినిట్స్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. లోపలికి వెళ్ళడం కానీ, డెస్క్లోకి టోకెన్ నెంబర్ తీసుకుని డెస్క్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రింటింగ్ చేసి ఇచ్చేసరికి మనకి జస్ట్ 10 మినిట్స్లో పని అయిపోతుంది అన్నమాట. సో అక్కడ స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ పైన టోకెన్ నెంబర్ అలాగే డెస్క్ నెంబర్ కనిపిస్తాయి. సో 965 టోకెన్ నెంబర్ అండ్ 32 డెస్క్ అనమాట. సో ఆ 965 టోకెన్ నెంబర్ వాళ్ళు 32 డెస్క్కి వెళ్ళి క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా డిజిటల్ కార్డ్ మీద, సో అది చూపిస్తే చాలు, వాళ్ళు అప్పటికప్పుడు ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. అండ్ మాకు పని అయిపోయింది, జస్ట్ బైక్ నుంచి ఒక వీడియో తీసాను ఎలా ఉంటుందో చూపించడం కోసం. అండ్ ఆల్సో ఇక్కడ ఫిఫా కాబట్టి మొత్తం ఇలా రెడీ అవుతున్నారనమాట. ఏ నేషనాలిటీ వాళ్ళు ఆ నేషనాలిటీ ఫ్యాన్స్ అనమాట సపోర్టింగ్కి జస్ట్ ఫర్ ఫన్ అలా రెడీ అయ్యి వెళ్తున్నారు. సో నేను చాలామందిని చూశాను అలాగా, అండ్ ఫ్యూచర్ వచ్చే వీడియోస్లో కూడా మీకు స్పెషల్గా చూపిస్తాను ఎలా రెడీ అవుతున్నారు అనేది. అండ్ ఇది జస్ట్ కన్వెన్షన్ సెంటర్ నుంచి డిఈసిసి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మామూలుగా బిల్డింగ్స్ ఇలా ఉన్నాయని చెప్పేసి ఒక వీడియో తీశాను. అండ్ ఎవరైనా లైక్ ఇక్కడికి వస్తే కంపల్సరీ ఇక్కడ ఫొటోస్ దిగడం మాత్రం మర్చిపోకండి, బికాస్ అన్ని బిల్డింగ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ, పెద్ద పెద్దవి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. సో సూపర్ ఉంది. ఇంకా నైట్ టైమ్స్కి వెళ్తే లైటింగ్స్ అవి వేసి ఇంకా లుక్ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే అమేజింగ్, వెల్కమ్, ఫిఫా అని చెప్పేసి ఇలా పెట్టారు. ఇదైతే ఫొటోస్కి చాలా బాగుంది, చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ. సో ఇది నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్సో అక్కడే ఫిఫా స్టోర్ అని చెప్పేసి ఒక స్టోర్ పెట్టారు. ఏంటంటే మొత్తం ఓన్లీ ఫిఫాకి రిలేటెడ్ ఐటమ్స్ అనేవి అందులో ఉన్నాయి, లైక్ టీషర్ట్స్ కానివ్వండి, కీ చైన్స్, బాటిల్స్, బుక్స్, క్యాప్స్, ఎవ్రీథింగ్ అక్కడ ఉన్నాయి అన్నమాట. ఓన్లీ ఫిఫా రిలేటెడ్ ఉంటాయి. అండ్ ఏ నేషనాలిటీ టీషర్ట్స్ కాదంటే మీరు ఆ నేషనాలిటీస్ టీషర్ట్స్ కానీ క్యాప్స్ అవన్నీ కొనుక్కోవచ్చు. అండ్ మాకు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో ఇది అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. అండ్ పైన బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది కూడా మీరు చూపిద్దామని ఒక చిన్న క్లిప్ తీసాను. ఈసీసీకి వెళ్ళడానికి రెడ్ లైన్ మెట్రోలో నుంచి వెళ్ళాలి, అండ్ మేము రిటర్న్ కూడా రెడ్ లైన్ మెట్రోలో నుంచి వెళ్ళాలి. సో రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా.